వరకు సముద్రపు ఒడ్డిన నావలో కూర్చొని చెప్పిన నా బోధ ఎవరైతే విన్నారో వారికి మీకును వ్యత్యాసం ఏంటంటే, వాళ్ళు విని గ్రహించరు, మీరు విన్నారు. మీరు వింటున్నది మీరు ఏం వింటున్నారో శిష్య జనాంగమా, ఒక్కసారి జాగ్రత్తగా చూసుకోండి. దాని అర్థం ఏంటి చెప్పిన, వాళ్ళకి మీకు తేడా ఏంటంటే విన్నదానికి స్పందన మీలో కరువు అవ్వకూడదు అన్నది. మీరేం వింటున్నారో చూసుకోండి అంటే బైబిల్ చూసుకోమని కాదు, మీరేం వింటున్నారో చూసుకోండి అంటే నేను చెప్పిన వర్తమానానికి, నేను బోధించిన వాక్యానికి, మీరు విన్నదానికి మీరు సరిగ్గా స్పందించారో లేదో చెక్ చేసుకోండి అన్న. మీరే విన్నారో చెక్ చేసుకోండి, కేవలం వినేవారిగా ఉండిపోయారా, విన్నదాన్ని జాగ్రత్తగా చూసుకున్నారా. నేను మరలాడుతుంది, ఈ మూడు రోజుల్లో ఎన్నో సంగతులు మేము చెప్పాం, అర్థం కానివి మీకేమన్నా ఉంటాయి ఖచ్చితంగా. అలాంటి వాటిని గురించి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత, అయ్యో నాకు విన్న ఈ సంగతులు అర్థం కాలేదని ప్రార్థనలో కానీ సహోదరులను కానీ ఎవరినైనా మీరు అడిగారా? అడగలేదు. కారణం ఏంటో చెప్పనా, విన్నారు కానీ విన్నదాన్ని గురించి జాగ్రత్త లేదు మనకి. అప్పుడు అంటున్నాడు ఆయన, మీరు ఏం విన్నారో జాగ్రత్తగా చూసుకోండి, ఒకవేళ మీరు చూసుకోలేదో మీరేం కొలుసారో నేను మీకు అదే కొలుస్తానన్నాడు. మీరు సరిగ్గా నా మాటలు వినలేదా, మీ ప్రార్థనలో మీ మాటలు కూడా నేను సరిగ్గా విన్నా? భయమేసింది చూసారా మాటలు. మీరు చిన్నప్పటి నుండి సండే స్కూల్ దగ్గర నుంచి సండే స్కూల్ టీచర్ల ద్వారా, మీ సంఘ బోధకుల ద్వారా, అనేక మంది సువార్తికుల ద్వారా, ఎన్నో టీవీ వర్తమానాల ద్వారా ఎన్నో వాక్యాలు మీరు విన్నారు. విన్నదానికి మీ స్పందన ఏంటి జాగ్రత్తగా చూసుకున్నాను. వింటాం ప్రభువా, స్పందించమంటే దేవుడు అన్నాడు, నువ్వు స్పందించకపోతే నేను నీ పక్షాన స్పందించనన్నాడు. నువ్వు రెస్పాండ్ అవ్వకపోతే నీకు నేను రెస్పాండ్ అవును. ఆయన ఒక భయంకరమైన మాట అన్నాడు చూడండి, మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి, మీరు ఎట్టు కొలత కొలుస్తారో వినే విషయంలో, మీరు వినే విషయంలో ఎట్టు కొలత అయితే కొలుస్తున్నారో మీకు నువ్వు అట్టు కొలతతోనే దేవుని న్యాయ విధి కొలవబడును, మరి ఎక్కువగా మీకు ఇయ్యబడును. కలిగిన వాడికి ఇయ్యబడును, లేని వానికి కలిగినది వాని యొద్ద నుండి తీసివేయబడినని వారితో చెప్పాను. ఏం చెప్తున్నాడు, ఒకవేళ నువ్వు సరిగ్గా విన్నావా, నీకు ఇంకా వినగలిగే చెవి నీకుందా, ఇంకా వినిపిస్తాడు, నువ్వింకా మనసారా స్వీకరించగలిగే మనసు నీకుందా, ఇంకా నీకు వినిపిస్తాడు. విన్నది నువ్వు జాగ్రత్త వహించలేదా, ఉన్నది కూడా నీ దగ్గర నుండి తీసేస్తాడు. మరొక మాట ఏంటి చెప్పనా, వాక్యం తీసేయడమే కాదు, వినలేని జీవితం అలాగే నువ్వు కంటిన్యూ చేస్తే నిన్ను కూడా చెప్పు 2021లో తీసేస్తా. విన్నదాన్ని ఏం వింటున్నారో జాగ్రత్తగా చూసుకోవడం అంటే, బైబిల్లో నేను చెప్తున్నప్పుడు అలా ఉందా లేదని చూసుకొని అక్కడికే అర్థాన్ని సరిపెట్టకండి. ఇక్కడ మేము చెబుతున్న వాక్యం లేదు, మీ సంఘంలో మీ బోధకులు చెబుతున్న వాక్యానికి మీ రెస్పాండ్ ఏంటి? చిన్నప్పటి నుంచి చెబుతున్నారండి, యేసుప్రభు సిలువ వేయబడ్డాడు మన కొరక, నా పసితనం నుంచి చెబుతున్నారండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గురించి. మారారా అంటే మారలేదు. ఏంటి నీ స్పందన, నీ ధైర్యం ఏంటి అసలు? ఏం కొలుస్తున్నా వాక్యం వింటున్నప్పుడు? ఇన్ని రోజులకి ఈ రోజుకి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి ఇంకా దేవుడు మనకి వినిపిస్తున్నాడంటే కారణం ఏంటి చెప్పనా, ఒకరోజు కాకపోయినా ఒకరోజైనా స్పందిస్తావండి. స్పందించకపోతే వినని వాడిని ఎలా తీసేయాలో కూడా ఆయనకు బాగా తెలుసు. 2021 ఏముండదనుకోకండి. వాక్యం విన్నవారు సరైన మారు మనసు పొందకపోతే కరోనా కన్నా ప్రమాదం మన వెనకే పొంచుందది దేవుని న్యాయం. అయితే బాగా విందాం ఈ మాటలా మనసులో పెట్టుకో, మీరు ఏం విన్నారో జాగ్రత్తగా చూసుకోండి అంటే దేవుని మాట ఎంత బాగా మనం వింటే అంత బాగా మనం ఏం చేయాలి, ఆయన కొరకు బ్రతకడానికి ప్రయత్నించాలి.